Shetty Jewelers, International Quality Golden Diamonds, Main Road, Jankareddy Gudem. మంగళవారం విజయదశమి సందర్భంగా పాత బస్ స్టాండ్ ఎంబీ శోషక క్లబ్ ఆవరణలో వేయించేసి ఉన్న శ్రీ శిరిడి సాయిబాబా వారి మందిరం మందు దసరా మహోత్సవ కార్యక్రమాల సందర్భంగా ఉదయం 4:30 కాగడహారతి, 5:30 పంచామృతాలతో అభిషేకము, అలాగే నవరసాలతో అభిషేకం జరుగును. 8:30 శ్రీ సాయిలీలామృతము ఏకపారాయణ, 12:00 మధ్యాహ్న హారతి, 1:00 భజనా కార్యక్రమం, 4:00 లలిత విష్ణు సహస్రనామం, 6:00 సాయం సంధ్యా హారతి, 9:30 సేజోహారతి జరుగును. బాబావారు సమాధి చెంది ఈ విజయదశమికి 98 సంవత్సరాలు పూర్తవుతున్నది. కావున యావన్ మంది భక్తులు బాబావారి దర్శనం చేసుకొని బాబావారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. బాబావారు విశేషమైన అలంకారంతో దర్శనమిస్తారు కాబట్టి యావన్ మంది భక్తులు పాల్గొనవలసిందిగా. భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కానిస్టేబుల్ నమూనా పరీక్ష ఆదివారం విద్యవికాస్ కిడ్స్ క్యాంపస్ నందు నిర్వహించారు. జంగారెడ్డిగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆనందరెడ్డి కానిస్టేబుల్ నమూనా పరీక్ష పత్రాలను విడుదల చేసి పరీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉద్యోగాలు చాలా పోటీగా ఉన్నాయని, అందరూ కష్టపడి చదవాలని, ఈ నమూనా పరీక్షల ద్వారా మీ సమర్థతలను నిరూపించుకొని రానున్న పరీక్షల్లో ప్రతి ఒక్కరూ తప్పక విజయం సాధించాలని, అందరూ భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండడానికి కృషి చేయాలని అన్నారు. డివైఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి వంగా గోపి మాట్లాడుతూ తాము నిర్వహిస్తున్న ఈ పరీక్షలకు జంగారెడ్డిగూడెంలో గల మెరిట్స్, ప్రతిభ, రామచంద్ర వంటి కోచింగ్ సెంటర్లు బాగా సహకరించాయని, ఈ పరీక్షలకు జంగారెడ్డిగూడెంలో 100 మంది విద్యార్థులు పాల్గొన్నారని, ఈ పరీక్షలకు హాజరైన విద్యార్థులకు డివైఎఫ్ఐ పట్టణ
కమిటీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. రానున్న కాలంలో యువత కోసం డివైఎఫ్ఐ అనేక కార్యక్రమాలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ ఉపాధ్యాయులు కె నాగేశ్వరరావు, ఏ రాజు, శేషగిరిరావు, కె సుబ్బారావు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు బేతాళ శ్రీనివాస్, డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి ఎస్కే మాపు సుబాని, ఎం అప్పారావు, ఎం ప్రసాద్, ఏడుకొండలు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. శ్రీ 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 గంగానామ అమ్మవారి దసరా నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా సోమవారం అమ్మవారు మహిషాసురమర్దిని దేవి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా గనుల స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గంగానమ్మ తల్లి వెలసినప్పటి నుంచి జంగారెడ్డిగూడెం పట్టణం అభివృద్ధి చెందుతుందని, గంగానమ్మ గుడిని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో మరి గంగానమ్మ తల్లి గ్రామదేవత, చాలా పేరున్నటువంటి గ్రామదేవత. ఆ గ్రామదేవత వెలిసినప్పటి నుంచి కూడా పట్టణంలో రోజు రోజుకి అభివృద్ధి జరుగుతూ ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండటం, అన్ని రకాలుగా కూడా ఆ దేవత వెలిసినప్పటి నుంచి కూడా పట్టణం బాగుంటుంది. సో ఆ విధంగా నమ్మకం బాగా ఏర్పడింది. సో గ్రామదేవత అన్ని రకాలుగా కూడా ఈ చుట్టుపక్కల ప్రజల్ని కానివ్వండి, పట్టణాన్ని కూడా కాపాడుతూ ముందు తీసుకెళ్తుంది. అప్పటి నుంచి కూడా ప్రజలందరూ కూడా నమ్మకంతో ఆ టెంపుల్ని, గ్రామదేవత యొక్క ఆ టెంపుల్ని అభివృద్ధి చేస్తూ ముందుకెళ్తున్నారు. సో ఈ రోజున దసరా సందర్భంగా ఈ నవరాత్రులు కూడా గంగానమ్మ తల్లికి బాగా నిష్ఠతో పూజలు అందరూ చేయటం జరుగుతుంది. సో దీన్ని ఇంకా రాబోయే రోజుల్లో మరింతగా అభివృద్ధి చేయటానికి మా యొక్క సహాయ సహకారాలు అందిస్తామని కూడా తెలియజేస్తున్నాము. చాలా విశిష్ట కలిగినటువంటి గ్రామదేవత గంగానమ్మ తల్లి. అదేవిధంగా ఆంజనేయ స్వామి ఇంకా అంటే ఇంకా అందరికీ కూడా తెలిసినటువంటి పవర్ఫుల్ గాడ్ ఇక్కడ మధ్య ఆంజనేయ స్వామి అంటేనే చాలా పవర్ఫుల్ గాడ్ జంగారెడ్డిగూడెంలో. సో అందరికీ కూడా ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు, అదేవిధంగా దసరా సందర్భంగా దుర్గాదేవి యొక్క ఆశీస్సులు, మరి గంగారమ్మ తల్లి ఆశీస్సులు. దసరా సందర్భంగా అందరూ కూడా సంతోషంగా ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలి, రాష్ట్రం సుభిక్షంతో చక్కగా ఆర్థికంగా ఎట్లాంటి ఇబ్బందులు ఒడిదుడుకులు లేకుండా ముందుకెళ్లేలాగా మరి దుర్గాదేవి యొక్క ఆశీస్సులు రాష్ట్రం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా సోమవారం పశుమతి మంగయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు ముత్యాలరావు గుప్తా దంపతులు అమ్మవారికి కేజీ వెండి బహుకరించారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, వైస్ చైర్మన్ అట్లు రామ్మోహన్ రావు, వార్డు కౌన్సిలర్స్ పశుమర్తి రమాదేవి, కుంచాడ పార్వతి, టీడీపీ నాయకులు మండవ లక్ష్మణ్ రావు, రామ్ కుమార్, రాజాన పండు, అభిన దత్తాత్రేయ, షేక్ యాకూబ్, పిడి శేఖర్, భవిరిశెట్టి మురళి, ఆర్డీఓ లవన్న తదితరులు పాల్గొన్నారు. గంగానమ్మ అమ్మవారి యొక్క నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా కమిటీ వారి ఆధ్వర్యంలో భక్తుల యొక్క సహాయ సహకారాలతో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నిన్న రాత్రి అమ్మవారికి లక్షల ముత్యాలు, 1-2 లక్షల ముత్యాల చేత అమ్మవారికి చక్కగా విశేషమైన అనంతమైనటువంటి భక్తకోటి చేత ముత్యాల చేత అమ్మవారికి అలంకరణ చేసి అర్చించడం జరిగింది. రాత్రి ఈవేళ ఉదయం మహిషాసుర మర్దని అవతారంలో అమ్మవారు ఉన్నారు, కొలువు తీరు ఉన్నారు, త్రిశూలాన్ని ధరించి అనేక ఆయుధాలు ధరించి ఉంది అమ్మవారు. పూర్వకాలంలో మహిషుడు అనేటువంటి రాక్షసుని సంహరించడం వల్ల లోకశాంతి కోసం ఆవిడ మహిషాసుర మర్దనిగా అవతరించింది. ఆవిడ ఈవేళ మన లోకమాతగా ఇక్కడ మహిషాసుర మర్దనిగానే అవతారంతో ఆవిడ అలంకరింపబడి వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారంగా అర్చింపబడుతూ ఉన్న అమ్మవారు ఈవేళ ఈ రూపంలో ఉన్నారు. రేపు శాంత స్వరూపిణిగా రాజరాజేశ్వరీదేవిగా అమ్మవారు రేపు కొలువు తీరి ప్రసన్నమైన హృదయంతో ఇక్షుబాణాన్ని అంటే చక్కెర ఖండాన్ని అంటే మనకి చెరుకు గడను ధరించి ఆవిడ శాంత స్వరూపంతో రేపు అమ్మవారు కొలువు తీరి ఉంటారు. బ్రహ్మోత్సవ నవరాత్రి మహోత్సవాలను కనులార వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించండి. జంగారెడ్డిగూడెం గ్రామంలో వేంచేసిన శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి ఆలయంలో 13వ దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం అమ్మవారు వనదుర్గ అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా జరిగిన కుంకుమ పూజలో భక్తులు భారీగా పాల్గొన్నారు. సోమవారం జరిగిన పూజా కార్యక్రమాల్లో చిన్ని రామ సత్యనారాయణ దంపతులు, బచ్చు నారాయణ దంపతులు, దారా రవీంద్ర దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఉత్సవ కమిటీ చైర్మన్ టీవీ తారకం, ముత్తా వెంకటేశ్వరరావు, కంచర్ల నాగరాజు, ఇమ్మడి బాలభాస్కర్, మాటూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వాసవి కన్యగా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్ర మహోత్సవ సందర్భంగా ఈరోజు చివరి రోజుగా వనదుర్గాదేవి అలంకారము, సాయంకాలం మహాకాళి అలంకారము, సాయంకాలం 7 సహస్ర దీపాలంకరణ పూజా కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తున్నాము. సాయంకాలం ఆ కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పుడు అమ్మవారి యొక్క సహస్రనామ కుంకుమార్చన, అమ్మవారికి
విశేషమైన ద్రవ్యాలతో హవనం పూర్తి చేశాం. అందరూ కూడా సాయంకాలం సహస్ర దీపాలంకరణలో పాల్గొని రేపు అమ్మవారికి దశమి విజయదశమి రేపు మండపోద్భాసన పూర్ణాహుతి కార్యక్రమాలన్నీ ఉన్నాయి. సాయంకాలం రేపు సాయంకాలం అమ్మవారికి సెమీ పూజ ఉయ్యాల సేవ ఉంది కాబట్టి 50 మంది భక్తులు విచ్చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరని కోరి ప్రార్థిస్తున్నాం. జంగారెడ్డిగూడెం ఇంద్రజిత్ నగర్ లో దేవి నవరాత్రుల్లో భాగంగా సోమవారం భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ సర్పంచ్ మండవల్లి విజయసారథి, రావూరి కృష్ణ, ముప్పిడి అంజీలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అధిక సంఖ్యలో భక్తులు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కోసేటి నాగేశ్వరరావు, పెన్నాల రత్నరాజు, కోసేటి బాబురావు, గీసాల వీరబాబు, సీలంశెట్టి గణేష్, శ్రీను, గుద్దే శ్రీకాంత్, ఆత్మకూరి శివ, గెడ్డపు అప్పారావు, పోలవరపు వరప్రసాద్, కోన సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తున్నాండి సిటీ న్యూస్. దసరా దీపావళి శుభాకాంక్షలతో సూర్య ఎలక్ట్రానిక్స్ వారి బంపర్ ఆఫర్లు. 1/10/2016 నుండి దసరా మహోత్సవాల సందర్భంగా సూర్య ఎలక్ట్రానిక్స్ వారి గొప్ప కాంబీ ఆఫర్లు మరియు తగ్గింపు ధరలు. మైక్రోమాక్స్ 40 ఇంచెస్ ఎల్ఈడి ప్లస్ ఫిలిప్స్ 5.1 హోమ్ థియేటర్ ఆఫర్ ధర 24,999 రూపాయలు మాత్రమే. సామ్సంగ్ 32 ఇంచెస్ ఎల్ఈడి ఆఫర్ ధర 21,499 రూపాయలు మాత్రమే మరియు పెన్ డ్రైవ్ ఉచితం. ఎల్జీ 32 ఇంచెస్ ఎల్ఈడి ప్లస్ ఫిలిప్స్ 5.1 హోమ్ థియేటర్ ఆఫర్ ధర 23,499 రూపాయలు మాత్రమే. మైక్రోమాక్స్ 32 ఇంచెస్ ఎల్ఈడి ఆఫర్ ధర 14,999 రూపాయలు ప్లస్ పెన్ డ్రైవ్ ఫ్రీ. సామ్సంగ్ 24 ఇంచెస్ ఎల్ఈడి ఆఫర్ ధర 13,999 రూపాయలు ప్లస్ పెన్ డ్రైవ్ ఉచితం. మైక్రోమాక్స్ 24 ఇంచెస్ ఎల్ఈడి ఆఫర్ ధర 11,499 రూపాయలు స్టెబిలైజర్ ఉచితం. శాంసంగ్ 20 ఇంచెస్ ఎల్ఈడి ఆఫర్ ధర 8,800 రూపాయలు మరియు పెన్ డ్రైవ్ ఉచితం. వీడియోకాన్ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ 7.2 kgs 9,499 రూపాయలు ప్లస్ ఐరన్ బాక్స్ ఉచితం. సామ్సంగ్ ఫుల్లీ ఆటోమేటెడ్ వాషింగ్ మిషన్ 6 kg 14,499 రూపాయలు ప్లస్ ఐరన్ బాక్స్ ఫ్రీ. జాయినెక్సి వాషర్ 4,499 రూపాయలు మాత్రమే. కెల్వినేటర్ ఫ్రీజ్ 170 లీటర్స్ 10,999 రూపాయలు ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ ప్లస్ ట్రావెలింగ్ బ్యాగ్ ఉచితం. సామ్సంగ్ ఫ్రీజ్ 190 లీటర్స్ 11,999 రూపాయలు ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ ప్లస్ ట్రావెలింగ్ బ్యాగ్ ఉచితం. పానాసోనిక్ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ 1,650 రూపాయలు మాత్రమే. బటర్ఫ్లై టేబుల్ టాప్ గ్రైండర్ ప్లస్ బటర్ఫ్లై 3 లీటర్స్ కుక్కర్ ఆఫర్ ధర 3,799 రూపాయలు మాత్రమే. మహారాజా ఎలక్ట్రికల్ కుక్కర్ ప్లస్ గ్రీన్ బెఫీ 3 లీటర్స్ కుక్కర్ ఆఫర్ ధర 1,999 రూపాయలు మాత్రమే. కాంచన్ మిక్సీ ప్లస్ పిజియన్ తవా ఆఫర్ ధర 2,599 రూపాయలు మాత్రమే. ప్రెస్టేజ్ ఇండక్షన్ స్టవ్ ప్లస్ నాన్ స్టిక్ సెట్ ఆఫర్ ధర 3,70 రూపాయలు మాత్రమే. పిజియన్ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ ప్లస్ నాన్ స్టిక్ సెట్ ఆఫర్ ధర 2,499 రూపాయలు మాత్రమే. ఇంకా ఎన్నో గొప్ప కాంబీ ఆఫర్ల కొరకు నేడే విచ్చేయండి. సూర్య ఎలక్ట్రానిక్స్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్ 08821226646. సాంప్రదాయం ఒక్కటే, ఆభరణం ఒక్కటే, సొగసైన ఆభరణాలు, సొంపైన డిజైన్లు. మా సొంత వర్క్ షాప్ లో మా పర్యవేక్షణలో సొంత పని వారిచే నాణ్యమైన అధునాతన సాంప్రదాయ ఆభరణాలు 916 కేడిఎం హాల్మార్క్ నగలు రెడీగా మరియు ఆర్డర్ పై అమ్మబడును. టెంపుల్ జ్యువెలరీ, అన్కట్ జ్యువెలరీ, నక్షత్ర వర్క్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, కెంపులు, పచ్చలు, నవరత్న ఉంగరాలు, డైమండ్ ముక్కు పుడకలు, స్పెషల్ వెడ్డింగ్ జ్యువెలరీ, ఇలా ముక్కు పుడక నుండి బట్టణం వరకు అన్ని ఒకే చోట హై క్వాలిటీ వెండి వస్తువులు లభించును. డైమండ్ నగలు రెడీగాను మరియు ఆర్డర్ పై లభించును. మా క్వాలిటీ, వర్క్ ఫినిషింగ్ మరియు వర్క్ స్టైల్ చూడండి, అప్పుడు కొనుగోలు చేయండి. సెట్టి జ్యువెలర్స్ వారి బంగారు ఆభరణాలతో మంగళప్రదమైన వివాహ వేడుకలు జరుపుకుని చిరకాలం చిరునవ్వులు చెందించండి. స్వర్ణ లోకానికి స్వాగతం. సెట్టి జ్యువెలర్స్, ఇంటర్నేషనల్ క్వాలిటీ గోల్డెన్ డైమండ్స్, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఆల్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ యాక్సెప్టెడ్. వడ్డపాటి జయరాజు వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక పరమైన ఇబ్బందులు పడుతున్న సమయంలో మహాత్మా జ్యోతిరావు పులే అవార్డు గ్రహీత డికేడి సత్యనారాయణ 10,000 రూపాయలు వైద్యానికి ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా సమిటి జిల్లా అధ్యక్షులు లాగు రావుబాబు మాట్లాడుతూ, మెట్ట ప్రాంతంలో కులమత భేదాలు లేకుండా ఎంతమంది పేదలకు విద్య, వైద్యం, వృద్ధులకు చీరలు, అంగవైఫల్యం కలిగిన వారికి ఆర్థిక సహాయం అందజేయడమే కాకుండా నేనున్నాను అంటూ భరోసా ఇస్తూ ఆపదలో ఆదుకుంటున్న మహానుభావుడు డికేడి సత్యనారాయణ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నాని, దళిత హక్కుల పోరాట
సమితి పట్టణ కార్మిక సంఘం కార్యకర్తలు దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు. దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రచార కార్యదర్శిగా దళిత హక్కుల పోరాట సమితి స్థాపించినప్పటి నుంచి కూడా ఆ సంఘం కోసం ఎంతో కృషి చేసినటువంటి దళిత నాయకుడు గౌరవనీయులు బొడ్డపాటి జయరాజు గారు ఈ మధ్యన అనారోగ్యంతో ఆరోగ్యం క్షీణించిపోయి వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక పరమైన ఇబ్బందుల వల్ల సరైన వైద్యం కూడా చేయించుకోలేని పరిస్థితిలో మరి గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది దాతలను సహకరించాము. వాళ్ళ యొక్క స్తోమత బట్టి సహకరించారు. ఇంకా వైద్యం చేయించడానికి సరైన సాయం అందకపోవడం వల్ల మరి గౌరవనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే అవార్డు గ్రహీత డికేడి సత్యనారాయణ గారిని మేము సంప్రదించడం జరిగింది. మరి బొడ్డపాటి జయరాజు ఆరోగ్య పరిస్థితి గురించి వివరించడం జరిగింది. మరి చెప్పిన వెంటనే అయ్యా జయరాజు ఆరోగ్య పరిస్థితి బాగలేదు, మీరు కొంత ఆర్థిక సాయం అందించండి, అతని యొక్క ఆరోగ్య పరిస్థితి కుదురుపడద్దని చెప్పడంతోనే మరి వెంటనే 10,000 రూపాయలు ఆర్థిక సాయం అడిగిన వెంటనే అందజేశారు. మరి మా దళిత హక్కుల పోరాట సమితి నుంచి అనగారిన వర్గాలందరి నుంచి కూడా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అదేవిధంగా శ్రీనివాసపురంలో ప్రతిపాటి సూరమ్మ తనయుడు అతనికి చూపు లోపం ఉన్నది, ఆ లోపాన్ని సరిచేయించి అతన్ని బీఈడీ చదివించి ఒక గవర్నమెంట్ పోస్టులో వచ్చేంత వరకు కూడా ఎంతో సహాయం అందించి ఉద్యోగంలో కూర్చోబెట్టినటువంటి ఘనత మరి గౌరవనీయులు డిగేడి సత్యనారాయణ దక్కింది. క్లాప్స్. మరియు దాతలందరూ కూడా మరి సోదరుడు బొడ్డపాటి జయరాజు ఆరోగ్యం కోసం మీరందరూ కూడా ఆర్థిక సాయం అందిస్తారని తెలియజేస్తూ క్రైస్తవ మత విశ్వాసాలను మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రచార మాధ్యమాల ద్వారా ప్రచారం చేసిన బుట్టాయిగూడెంకు చెందిన రిటైర్డ్ టీచర్ వెలగ మాధవరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ పరిధిలోని పాస్టర్స్ సంఘాలు, ప్రజా దళిత సంఘాలు, వామపక్ష సంఘాలు ప్రియదర్శిని కళాశాల ప్రాంగణం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బుట్టాయిగూడెం, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, కోయలగూడెం, గోపాలపురం మండలాలకు చెందిన పాస్టర్లు, వివిధ ప్రజా దళిత సంఘ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ర్యాలీ ప్రియదర్శిని కళాశాల నుండి ప్రారంభమయ్యి పోలీస్ స్టేషన్ మీదుగా, బోసుబొమ్మ సెంటర్, కొత్త బస్టాండ్ మీదుగా ఆర్డీఓ ఆఫీస్ కు చేరుకుంది. ర్యాలీ అనంతరం జరిగిన ధర్నాకు నాయకత్వం వహించిన విద్యావేత్త డాక్టర్ అలుగు ఆనంద్ శేఖర్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ప్రసాదించిన కనీస ప్రాథమిక హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. మతోన్మాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. శాంతి స్వభావులైన క్రైస్తవులపైన చర్చలపై దాడులు చేయడం హేయమైన చర్య అన్నారు. ఉభా సూర్యప్రకాష్ అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ, అఖిల భారత ఎస్సీ ఎస్టీ న్యాయవాదుల సంఘం జిల్లా అధ్యక్షులు బర్రె వెంకటేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ, సిపిఎం డివిజన్ కార్యదర్శి పేతాళ శ్రీనివాస్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మల్లవరపు సత్యనారాయణ, ఉపాధ్యాయ నాయకులు ఎంవి శ్యాంబాబు, జి దేవప్రియం, పీడీఎస్యు జిల్లా కార్యదర్శి ఈపిచర్ల భూషణం తదితరులు క్రైస్తవ సోదరులకు సంఘభావం సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని ఫాస్టర్స్ అసోసియేషన్ నాయకులు కేఎస్టి హెన్రీ, జార్జి ముల్లర్, జోసెఫ్, పీటర్, ఐజీ చలపతిరావు, బాపూజీ జైపాల్, ఫాల్ కుమార్, టి సురేష్, సియోన్ కుమారి, ఐజీఏ దూసరి లోకేష్, మానుకొండ కిషోర్, తొర్లపాటి శ్రీనివాస్, పీతల కృష్ణ తదితరులు పాల్గొని ప్రసంగించారు. భారత రాజ్యాంగం ప్రసాదించిన మత స్వాతంత్రాన్ని, భావప్రకటన స్వేచ్ఛని కాపాడాలని కోరుతూ జంగారెడ్డిగూడెం డివిజన్లో ఉన్నటువంటి ఫాస్టర్స్ అసోసియేషన్స్ మరియు ప్రజా సంఘాలు, వామపక్ష సంఘాలు, అలాగే దళిత సంఘాలు కలిసి ఈరోజు పెద్ద ఎత్తున జంగారెడ్డిగూడెం సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఆఫీస్ వారి ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే వెలగ మాధవరావు అనే ఒక బుట్టాయిగూడెంకు చెందిన రిటైర్డ్ టీచరు జేజస్ క్రీస్టు మీద, అలాగే క్రైస్తవుల మనోభావాలు, క్రైస్తవుల మత విశ్వాసాలని దెబ్బకొట్టేటట్టుగా చాలా అవమానకరమైన భాషలో, అసహ్యకరమైన భాషలో అసలు జేజస్సే విదేశీయుడని, ఆయన హంతకుడని, అసలు రాయడానికి ఉచ్చరించడానికి వీల్లేని భాషలో ప్రసార మాధ్యమాల ద్వారా, వాట్సాప్ ద్వారా ప్రచారం చేయడానికి ప్రయత్నం చేశాడు. ఇది చాలా దుర్మార్గమైన అంశం. ఈ దేశంలో ప్రాథమిక హక్కుల్లో ప్రధానమైనటువంటి మత స్వేచ్ఛ ఈ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవులకి, హిందువులకి, ముస్లిమ్స్కి, బౌద్ధులకి, జైనులకి, జొరాస్ట్రియన్లకి, సిక్కులకి, అన్ని మెజారిటీ మైనారిటీ మతాలకి కూడా మత ప్రచారం చేసుకునే హక్కు, వారి దైవాన్ని పూజించుకునే హక్కు ఇచ్చింది. దాన్ని వేళ కాలు రాసేటట్టుగా ప్రయత్నం చేస్తున్న వెలగా మాధవరావు మీద కఠిన చర్యలు తీసుకోవాలని, మత ఘర్షణలు సృష్టిస్తున్నటువంటి ఓ మతోన్మాదుల్ని ఈ సమాజం నుండి వెలివేయాలని, చట్టపరంగా రాజ్యాంగపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరు
జంగారెడ్డిగూడెం మండలం గురవయ్యగూడెం గ్రామంలో నివాసం ఉంటున్న ప్రజలు తమకు వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలని సోమవారం ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏరియా ప్రభుత్వ హాస్పిటల్ చైర్మన్ దల్లి కృష్ణారెడ్డి మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురవయ్యగూడెం గ్రామంలో నివాసం ఉంటున్న వారిని వెంటనే ఖాళీ చేయాలని ఆర్ఎండ్బి నోటీస్ ఇచ్చిందని, వారు ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ వారికి ఇళ్ల స్థలాలు లేక ఇబ్బంది పడుతున్నారని, వారికి వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆర్డీఓ లవణని కోరారు. గురవాయిగూడెం గ్రామంలోని ఆర్ఎండ్బి రోడ్డు మార్జిన్లో నివాసం ఉంటున్న మరి నిరుపేదలను ఖాళీ చేయమని మరి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వారు మరి ఈ 2-3 నెలల నుంచి కూడా వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, రేపు విజయదశమి బార్డర్గా పెట్టి రేపు ఖాళీ చేయకపోతే జేసీబీలతోటి పడగొట్టేస్తామని మరి బెదిరించడం మరి ఇలా జరుగుతుంది. కాబట్టి ఈ విషయమై గత 2 నెలల క్రితం మేము మన రాష్ట్ర మంత్రివర్యులు మరి శ్రీమతి పీతల సుజాత గారితో మేము సంప్రదించడం జరిగింది. మరి వారు వెంటనే స్పందించి స్థానిక ఎంఆర్ఓతో ఆర్డీఓతో మాట్లాడి మరి ఈ ఇళ్ల స్థలాలను మీరు కేటాయించితేనే వీళ్ళు ఇక్కడి నుంచి ఖాళీ చేస్తారు, మీరు వీళ్ళకి 2 నెలలు సమయం పడుతుంది వాళ్ళు ఖాళీ చేయాలంటే అని చెప్పడం జరిగింది. దాని ధర్మంలో మరి ఎంఆర్ఓ గారు కూడా ఆర్డీఓ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. మరి ఎంఆర్ఓ గారు మరి ఇళ్ల స్థలాలు మేము చూపిస్తాం, ఇవి చాలామంది వచ్చారు కదా, దీనికి 27 మంది వచ్చారు కానీ 14 మందే అర్హుల్లా కనిపిస్తున్నారని చెప్తే ఆ 14 మంది అర్హులను కూడా మేము లిస్టు ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించినట్లయితే మరి వాళ్ళు అక్కడ గృహాలు వేసుకోవడం సిద్ధంగా ఉన్నారు. దీనికి ఇల్లు ఖాళీ చేయడానికి కూడా వర్షాభావ పరిస్థితుల వలన వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఒక 2 నెలలు గడువు ఇచ్చి మరి ఈ స్థలాలను వాళ్ళు కేటాయించినట్లయితే మరి వాళ్ళు ఇల్లు కట్టుకుని రోడ్డు మార్జిన్లు ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తారు. అదేవిధంగా గురవయ్యగూడెం ప్రజలు మాట్లాడుతూ తమకు గత 25 సంవత్సరాలుగా రోడ్ పక్కన నివాసం ఉంటున్నామని, అధికారులు వెంటనే ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారని, తాము ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలని కోరారు. మార్జిన్ చేసుకుని చాలా మంది నిరుపేదలు నివసిస్తున్నామండి. అయితే ఆర్ఎంబి వాళ్ళు అలాగే పంచాయతీ వాళ్ళు నోటీసులు ఇస్తూ ఇలా అక్కడ ఉన్నటువంటి పెద్దలని పిల్లల్ని అందరూ కూడా భయభ్రాంతులు గురి చేస్తున్నారండి. మా ప్రతిసారి వచ్చేసి ఇక్కడ మమ్మల్ని మిమ్మల్ని జేసీబీ తీసుకొచ్చి మిమ్మల్ని లేపేస్తాము అని చెప్పేసి అనడంతో మా వాళ్ళందరూ కూడా ముసలి వాళ్ళు అనగానే పిల్లలు అనగా చాలా భయభ్రాంతులు గురయ్యి చాలా ఇబ్బందులుగా గురవుతున్నారండి. కాబట్టి ఈ అధికారులందరూ కూడా స్పందించి మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తగు న్యాయం చేస్తూ వాళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయించి తర్వాత వాళ్ళకి కొంత గడువు వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి కొంత గడువు కూడా ఇస్తే మీ అధికారులకు మేము చాలా రుణపడి ఉంటామండి. ఎందుకు తక్షణం వీళ్ళు జేసీబీలు తీసుకొచ్చి మరి వాళ్ళు కోల్దోస్తామంటున్నారు, వాటిని కూడా వెంటనే ఆఫ్ చేయించాలని కోరుతున్నామండి. గురవాయిగూడెం గ్రామంలోని ఆర్ఎండ్బి రోడ్డు మార్జిన్లో నివాసం ఉంటున్న మరి నిరుపేదలను ఖాళీ చేయమని మరి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వారు మరి ఈ 2-3 నెలల నుంచి కూడా వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, రేపు విజయదశమి బార్డర్గా పెట్టి రేపు ఖాళీ చేయకపోతే జేసీబీలతోటి పడగొట్టేస్తామని మరి బెదిరించడం మరి ఇలా జరుగుతుంది. కాబట్టి ఈ విషయమై గత 2 నెలల క్రితం మేము మన రాష్ట్ర మంత్రివర్యులు మరి శ్రీమతి పీతల సుజాత గారితో మేము సంప్రదించడం జరిగింది. మరి వారు వెంటనే స్పందించి స్థానిక ఎంఆర్ఓతో ఆర్డీఓతో మాట్లాడి మరి ఈ ఇళ్ల స్థలాలను మీరు కేటాయించితేనే వీళ్ళు ఇక్కడి నుంచి ఖాళీ చేస్తారు, మీరు వీళ్ళకి 2 నెలలు సమయం పడుతుంది వాళ్ళు ఖాళీ చేయాలంటే అని చెప్పడం జరిగింది. దాని ధర్మంలో మరి ఎంఆర్ఓ గారు కూడా ఆర్డీఓ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. మరి ఎంఆర్ఓ గారు మరి ఇళ్ల స్థలాలు మేము చూపిస్తాం, ఇవి చాలామంది వచ్చారు కదా, దీనికి 27 మంది వచ్చారు కానీ 14 మందే అర్హుల్లా కనిపిస్తున్నారని చెప్తే ఆ 14 మంది అర్హులను కూడా మేము లిస్టు ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించినట్లయితే మరి వాళ్ళు అక్కడ గృహాలు వేసుకోవడం సిద్ధంగా ఉన్నారు, దీనికి ఇల్లు ఖాళీ చేయడానికి కూడా వర్షాభావ పరిస్థితుల వలన వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఒక 2 నెలలు గడువు ఇచ్చి మరి ఈ స్థలాలను వాళ్ళు కేటాయించినట్లయితే మరి వాళ్ళు ఇల్లు కట్టుకుని రోడ్డు మార్జిన్లు ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పట్నంలో పలు చోట్ల ఘనంగా జరుగుతున్న దసరా నవరాత్రి ఉత్సవాలు. క్రైస్తవ మత విశ్వాసాలను మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శాంతి ర్యాలీ. తమకు వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేసిన గురవయ్యగూడెం గ్రామస్తులు. జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మను దర్శించుకున్న మంత్రి పీతల సుజాత.
వార్తలు.